రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి లబ్ధిదారునికి అందజేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కోర్మానాథ్ పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మండలం కొట్టియ గ్రామమైన ధూళిభద్రలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఈ రోజు మీ గ్రామానికి మీకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో రావడం జరిగిందని అన్నారు. ఐటీడీఏ సబ్ ప్లాన్ మండలాల పరిధిలో సుమారు 50,000 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా మీకు ఇచ్చిన భూమిలో ఉద్యానవన పంటలు, జీడి మామిడి, జామ వంటి పండ్ల పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మీకు రానున్న జూన్ వర్షాలు ప్రారంభమైన నాటికి మొక్కలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మీ ఖాతాలోనే డైరెక్ట్గా పడిపోతుంది. అలాగే ఉపాధి హామీ పనికి వెళ్తే ఉపాధి హామీ డబ్బులు కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడిపోతాయి. మీరు దగ్గరలో ఉన్న ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఎవరిని మీరు ఆశ్రయించక్కర్లేదు. డైరెక్ట్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సీఎం గారు ఒక కార్యక్రమం పెడతారు. ఆ కార్యక్రమం ద్వారా సీఎం గారే డైరెక్ట్గా మీ అకౌంట్స్లో ఆ డబ్బులన్నీ కూడా పడేటట్టు చేస్తున్నారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనకి మన సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నారు అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయడానికి ప్రభుత్వం చూస్తుంది. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంటికి వచ్చేటట్టు చేయడానికి ఈరోజు మేము మీ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ భారత భిత్రి ఇల్లు తక్కి ఇల్లు పెన్షన్ కలిసి ఎంబారీ మమ్మ అమ్మ సహా ఓరో రాష్ట్ర ఓరో రాష్ట్ర కిన్న మింజి వెక్ కిన్నరే అరి కిన్నరి కి పునాయి కి ఓర్ కి పునాయి హా ఇలకి అనేక మహనాతి ఎంబారి ఖ్యాల రి ఏ బల ఏ నా నా ఎట్ కత మన్ను ఏ ఏవి మా తన హిలాకటా హి మను ఇల్లు తక్కి ఏక తారీఖు ఆహా చే ఎక్ సరి పెన్షన్ హి కన్ర ఎంబారి లోరి 10 తారీఖు కి 15 తారీఖు ఏక ఓర్ సతర్ 15 తారీఖు నింజు నింజు హించి హిండి ఆతా తర్వాత ఈరోజు వరకు మీరు అభద్రతా భావంతో ఈ గ్రామాల్లో ఉన్నట్టు మొన్న నేను 8వ తారీఖు వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సిఐ గారు స్పెషల్గా కొటియ గ్రామాలకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ని పెట్టడం జరిగింది. ఎప్పటి నుండి ఉంది ఆ పోలీస్ స్టేషను, దానికి సంబంధించిన మెన్ను మరియు స్పెషల్గా ఒక సిఐ గారిని కూడా వేయడం జరిగింది. ఈ రోజు నుండి సో మీ కొటియ గ్రామాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీ అందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున భరోసా కల్పించడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాము. ఎవరికి ఎటువంటి భయపడక్కర్లేదు, మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. అలాగే మీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి